నమస్తే, నా పేరు సందీప్. ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వచ్చింది వన్ ఇండియా తెలుగు. ఇప్పుడు పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెనమలూరు కొత్తగా ఏర్పాటైంది. కంకిపాడు, ఉయ్యూరు మండలాలు పూర్తిగా పెనమలూరు నియోజకవర్గంలో చేరాయి. 2009 రద్దయిన ఉయ్యూరు నియోజకవర్గంలో ప్రముఖ నేత కాకాని వెంకటరత్నం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడ నుంచే జనతా పార్టీ నుంచి గెలిచిన బడ్డే శోభనాధీశ్వరరావు ఆ తర్వాత టీడీపీలో చేరి ఎంపీగాను గెలిచారు. అన్నే బాబురావు టీడీపీ నుంచి 2 సార్లు గెలుపొందారు. ఇక ఇదే నియోజకవర్గం నుండి మాజీ మంత్రి పార్థసారథి 2004 కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత డీలిమిటేషన్లో భాగంగా ఏర్పాటైన పెనమలూరు నుండి ఆయన పోటీ చేసి 2009 గెలుపొందారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఇక్కడ సమీకరణాల్లో మార్పు వచ్చింది. ఉయ్యూరు నియోజకవర్గంలో 2009 రద్దయ్యే వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 6 సార్లు గెలవగా టీడీపీ 4 సార్లు, జనతా పార్టీ 1 సారి, స్వతంత్రులు 2 గెలిచారు. ఇక 2009 ఏర్పాటైన పెనమలూరులో 2009 కాంగ్రెస్ గెలవగా 2014 వైసీపీ గెలుపొందింది. 2009 ఇక్కడ నుంచి గెలిచిన పార్థసారథి వైసీపీలో చేరారు. ఆయనకు 2014 ఎన్నికల్లో బందరు టికెట్ కేటాయించి ఇక్కడ మరో అభ్యర్థిని బరిలోకి దించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 233,634 ఓట్లుండగా అందులో 185,298 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన బోడే ప్రసాద్కు 102,330 ఓట్లు రాగా, వైసీపీ నుండి పోటీ చేసిన విద్యాసాగర్కు 70,882 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ 31,448 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఇక్కడ గెలిచిన పార్థసారథి ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. టీడీపీకి సామాజిక పరంగా అండగా నిలిచే ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్రసాద్ తిరిగి టీడీపీ సీటు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక వైసీపీ నుండి పార్థసారథి పోటీలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో 2009 ఇక్కడి నుండి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన మురళీమోహన్కు 31,390 ఓట్లు వచ్చాయి. దీంతో ఇక్కడ జనసేన బరిలో ఉంటుందా, ఉంటే ఎవరికి అవకాశం ఇస్తుందనేది వేచి చూడాలి. ఇక్కడ ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇవి పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ విశేషాలు. మరో అసెంబ్లీ నియోజకవర్గ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.